వెల్కమ్ టు సుప్రజ టీవీ తెలుగు. ముందుగా స్టవ్ పైన గిన్నె పెట్టి నీళ్లు పోసుకుని స్టవ్ ఆన్ చేసుకుందాం. ఇప్పుడు మసులుతున్న నీళ్ళలో పాలకూర వేసుకుందాం. రెండు నిమిషాలు పాలకూరను ఉడికించుకోవాలి. తర్వాత స్టవ్ ఆపేసి పాలకూరను తీసి చల్లారిన తర్వాత గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన కడాయి పెట్టుకొని తాలింపు చేసుకుందాం. కొంచెం నెయ్యి, ఆవాలు, జీలకర్ర, ఎల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, కొన్ని టమాటా ముక్కలు, కొంచెం అల్లం పేస్ట్, ఇప్పుడు గ్రైండ్ చేసి పెట్టుకున్న పాలకూర రుచికి సరిపడా ఉప్పు, కొంచెం కారం,
ఇప్పుడు పన్నీర్ వేసుకుందాం. కొంచెం వాటర్ యాడ్ చేసుకుందాం. లాస్ట్లో కొంచెం బటర్ వేసుకోండి. పాలక్ పన్నీర్ కూర రెడీ అయిపోయింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని అప్డేట్స్ కోసం కింద ఉన్న గంట సింబల్ని ప్రెస్ చేయండి.